మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో యేసు ప్రభు సీనాయి కొండ ఆజ్ఞల్ని మార్చలేదు. ఆయన ఈ మధ్య టీవీలో ఒక ఆయన వచ్చి అంటున్నాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉందండి. ఏంటి ఆ మాట అంటే, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశము భూమియు గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు యేసు ప్రభు. నేను ధర్మశాస్త్రాన్ని అంటే సీనాయి కొండ మీద ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, ప్రవక్తలు చెప్పిన మాటలు కొట్టివేయడానికి రాలేదు, ఆకాశం భూమి గతించిపోయినా సరే దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరర్థకం కాదు, ఒక సున్నైనా పొల్లైనా పోదు అన్నాడు యేసు ప్రభు. అని ఏమన్నాడు యేసు ప్రభు, సీనాయ కొండ మీద దేవుడు ఏదైతే ధర్మశాస్త్రం ఇచ్చాడో దాంట్లో ఒక సున్నా పోదు, ఒక పొల్లు కూడా పోదు. భూమి ఆకాశం పోవడం సులభమేమో కానీ దేవుడి మాట నిరర్థకం కాడో అసంభవం అన్నాడు యేసు ప్రభు. ఏమన్నాడు, సీనాయ కొండ మీద వ్యభిచరించకూడదు అంతే కదా, సున్నైనా పొల్లైనా పోవద్దు అన్నాడుగా యేసు ప్రభు. మరొకసారి చెప్తున్నా, వ్యభిచరించకూడదు, ఇది సీనాయ కొండ మీద ఇచ్చిన ఆజ్ఞ. యేసు ప్రభు ఏం చేయాలి, సున్నా కానీ పొల్లు కానీ పోదు అని చెప్పాడు ఆయన, అంత ఖచ్చితంగా ఉంటుందని. మరి ఇక్కడ ఏమన్నాడు చూడండి, 27వ వచనం, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన వాటి మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నది ఏమనగా అన్నాడు. ఇక్కడ అంటే మారుస్తున్నాడా ఉంచుతున్నాడా, మారుస్తున్నాడనే కదా. అదే యేసు ప్రభు 17వ వచనంలో 18వ వచనంలో సున్నా పోదు పొల్లు కూడా పోదు అన్నాడు. ఇప్పుడేమన్నాడు, నేను మీతో ఏం చెప్తున్నానంటే, ఏం చెప్తున్నాడంట, వ్యభిచరించకూడదు అన్న దాన్ని ఈయనేం చేస్తున్నాడంట, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అగును అన్నాడు. పూర్తి మారిపోయినలే. ఆయన ఏమన్నాడు, సున్నైనా పొల్లైనా పోదన్నాడా, సున్నైనా పొల్లైనా పోయాకంటే దేవుడు మాట చెప్పిన మాటలో ఒక సున్నైనా పొల్లైనా పోయాకంటే భూమి ఆకాశం పోతుంది కానీ అది పోదన్నాడు. మరలా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మీతో చెప్పినది ఏమనగా అన్నాడు. ఇది ఒక ఆయన టీవీలో మాట్లాడుతూ, ఏమండి బైబుల్ ఏముంది, పొల్లైనా సున్నైనా పోదనుంది, ఆకాశం భూమి గతించినా సరే పొల్లైనా సున్నైనా పోదనుంది, మరి యేసు ప్రభు ఏమన్నాడు, పూర్తిగా మార్చేశాడు కదా అని అన్నాడు. యేసు ప్రభు మాట అర్థం చేసుకోవాలంటే ఇక్కడ గుజ్జు కరెక్ట్గా ఉండాల, లేకపోతే అర్థం కాదు. యేసు ప్రభు పొల్లు సున్నా అన్నాడంటే అర్థం ఏంటంటే అది వ్యక్తీకరణ. వ్యక్తీకరణ అంటే ఆవిడ చందమామలాగా ఉందండి అన్నాం అనుకో, చందమామలాగా గుండ్రం ఉండదనా, అర్థమవుతుందా. మొన్న వేరే అన్న నాతో మాట్లాడుతూ, బా పెళ్లి కొడుకు చందమామ అండి అన్నాడు. పెళ్లి కొడుకు చందమామ అంటే గుండ్రంగా ఉన్నాడా కూర్చొని, చందమామ ఎట్టుంటుంది, ఉంటే వంకరగా ఉన్నాడు లేదా గుండ్రంగానే ఉంటుంది, అంటే ఇటు వంకర కూర్చున్నాడా గుండ్రంగా ఉన్నాడా, దేని గురించి మాట్లాడాడు చందమామ అంటే, వెలిగిపోతున్నాడు అందంగా ఉన్నాడు అదే గుర్తు. ఏంటి చందమామ అన్నావు, కాలు చేతులు ఉన్నాయి, చందమామ కాలు చేతులు ఉన్నాయా, చందమామ కళ్ళు ఉన్నాయా, చందమామ ముక్కు ఉన్నదా అంటే కొంచెం తేడా ఉంది అంతేనా, అట అనకూడదు. చందమామ అంటే అందంగా ఉన్నాడు అనే పోలిక, వ్యక్తీకరణ. సున్నైనా పొల్లైనా పోదంటే అర్థము దేవుడి మాట ఖచ్చితంగా నెరవేరుతుంది అని, పైన తలకట్టు పోకూడదు పక్కన సున్నా పోకూడదని కాదు, దేవుడి మాట నిలబడుతుంది అని. ఇక్కడ మరి యేసు ప్రభు దాన్ని మార్చాడంటే మార్చలే. ఫోటోలు రెండు రకాలు. మొన్న నేను వెళ్ళి ఫోటో అన్న, ఫోటో తీయండి అన్న, ఆయన అన్నాడు పాస్పోర్ట్ సైజా ఫుల్ సైజా అన్నాడు. రెండు ఫోటోలు ఉంటాయా, మీకు అర్థమవుతుందా, ఫోటోలు రెండు రకాలు ఉంటాయా, ఫోటో ఒకటే ఉంటుంది, అర్థమవుతుందా, ఫోటో ఒకటే ఉంటుంది. నిలబడుకున్నాను, ఎత్తాడు, ఎత్తిన తర్వాత పాస్పోర్ట్ సైజ్ అంటే దాన్ని కుదిస్తాడు, ఫోటోని పైకి తీసుకుని వచ్చి తల ఎద మాత్రం కనిపించేటట్టు తెస్తాడు, లేదంటే అలానే గడిగిస్తాడు. ఇప్పుడు ఇంతవరకు నాది అతికిచ్చాను ఫోటో, ఇదో ఇలానే ఉంటాడు జాన్పల్లెన ఆయన, ఆయనకి కాళ్ళు చేతులు ఏముండవు, జస్ట్ తల ముండి మాత్రం ఇక్కడ వరకే ఉంటాడు అని అర్థం కాదు. ప్రస్తుతానికి అప్లికేషన్లో పట్టదు కాబట్టి ఇంత ఇచ్చాడు, పూర్తి మనిషి అయితే ఉన్నాడని అర్థం. అవునంటారా కాదంటారా, మరొకసారి ఇంతవరకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇచ్చానని ఈ ఎద తర్వాత ఆయనకి ఏం ఉండదు, కాళ్ళు చేతులు లేవు అసలు ఆయనకి, ఆయన నడుచుడు, ఇంతవరకే ఉంటాడు ఆయన చక్కగా గీసినట్టు అని అర్థం కాదు. ఫుల్ ఫోటో ఉంది, కాకపోతే పాస్పోర్ట్కి ఈ సైజు కావాలని ఆ సైజు ఇచ్చాను. దేవుడు సీనాయి పర్వతం మీద వ్యభిచరించకూడదు అంటే అర్థం ఇష్టం వచ్చినట్టు చూడమని కాదు, కాదు. ఆయన పూర్తి మనసును 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో యేసులో బయలుపరిచేశాడు. చెట్టు పైన ఇంత కనిపిస్తుందని అదే చెట్టు అనుకుంటే పొరపాటు, లోపల వేర్లు చాలా ఉన్నాయి, ఇది కూడా చెట్టే అంతేనా కాదమ్మా. నువ్వు నీడను చూసి అదే మనిషి అనుకోవద్దు, నీడ పడింది అంటే నేను కూడా ఉన్నా పక్కన, నన్ను కూడా చూడాలి,
నేడుంటుంది, నేను కూడా ఉంటాను, వేర్లు ఉంటాయి, చెట్టు కూడా ఉంటుంది, పాస్పోర్ట్ సైజ్ అంటే ఫుల్ ఫోటో ఉంటుంది. వ్యభిచారం ఉన్నది మోహపు చూపుతో ప్రారంభమై అక్కడి నుంచి మాటలు చేతులు అన్నీ జరిగి 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 చివరి జరిగేదాన్ని వ్యభిచారం అంటారు. ఇది ఒక ప్రయాణం. రాయచోటిలో బస్సు ఎక్కితే రాజంపేటకి వెళ్తాం కదా, అటువైపు రాజంపేట, ఇటువైపు రాయచోటి, ఈ మధ్యలో ఉన్నదంతా ఏంటి? రాజంపేటకు ప్రయాణం. అంతేనంటారా కాదంటారా? అక్కడ స్టార్టింగ్లో రాయచోటిలో బస్సు ఎక్కితే ఈ ప్రయాణం అంతా చేసి చివరికి గమ్యం రాజంపేట. నరహత్య చేయకూడదు అన్నాడంటే నరహత్య అన్నది గమ్యం. ప్రయాణం ఎక్కడ ప్రారంభమైంది? ఒరే వ్యర్థుడా అని తిట్టడంతో ప్రారంభమైంది, కోపపడే దగ్గర ప్రారంభమైంది. ఈ కోపపడే ప్రయాణం దగ్గరే ఆగిపోతే గమ్యానికి వెళ్ళవు కదా. యేసుప్రభు పూర్తి బొమ్మను చూపెట్టాడు, పాస్పోర్ట్ సైజు ఇచ్చాడు సీరాయికొండ మీద, దాన్ని ఫుల్ సైజు ఫోటో లాగాడు యేసుప్రభు. అరే ఇది వేరే ఫోటో అనొద్దు, నువ్వు రెండు ఒకటే, కాకపోతే పూర్తిగా లాగాడు. సీనాయకొండ మీద పైన చెట్టును చూపెట్టాడు, కొమ్మలు చూపెట్టాడు యేసుప్రభు. సియోను కొండ మీద మొత్తం వేర్లు కూడా చూపెట్టాడు. ఇది అర్థం కాక మనవడు చెంటున్నాడు, పొల్లైనా సొల్లైనా బోదన్నాడు, తలకట్టు సున్నా కూడా బాదన్నాడు, మరేమో యేసుప్రభు పూర్తిగా మారేసాడు. పూర్తిగా మార్చలే. ఇప్పుడే ఇలా కనిపిస్తున్నా, ఎక్స్రే ముందు నిలబడగానే లోపల ఎముకలు నరాలు అన్నీ కనిపిస్తాయి అంటే నేను ఇలా కనపడలేదని నేను అది కాదా? ఇదే లోపల చూస్తే ఇలా కనిపిస్తాను, బయట చూస్తే ఇలా కనిపిస్తాను, అవునా కదా? యేసుప్రభు పూర్తిగా బొమ్మను లాగాడు, పూర్తిగా చెట్టును చూపెట్టాడు, పూర్తిగా దేవుడు మనసును చెప్పాడు. దేవుడు వ్యభిచారం చేయొద్దని మీరు ప్రస్తుతానికి శరీర సంబంధంగా ఉన్నారు కాబట్టి అది చెప్పాడు. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఆ చివరిగా వచ్చి అదే కాదు, ఇక్కడ చూపు కూడా ఉండకూడదు అని ఇక్కడి నుంచే మొదలుపెట్టాడు. వేర్లలో నుంచి తెగొట్టడం ప్రారంభించాడు, కొమ్మలు నరకడం ప్రారంభించింది సీనాయకొండ మీద. అది ఏది ఇది కొమ్మలు నరుకుతున్నాడు యేసుప్రభు పూర్తిగా, వేర్లతో సహా కూకట వేలతో సహా లేపుతున్నాడు పూర్తిగా.